నమస్తే, రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం. గత 35 సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం, రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని 6JVR గా మార్చి లక్షలాది మంది ప్రజానీకానికి జ్యోతిష్య శాస్త్రం, రత్నశాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు. అయితే లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ కూడా. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎస్, అది ఎంత నిజమో, మా 6JVR భూగోళం చుట్టూ తిరుగుతుంది. ఒక్క ఇండియాలో మాత్రమే కాదు, బ్యాంకాక్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి 6JVR లో పొందుపరుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే 6JVR కి విచ్చేయండి. మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైస్ లో పొందండి. మరి మా అడ్రస్ 6JVR జమలాపురం వారి రత్నాంజలి, కాకతీయ కాలనీ, రోడ్ నెంబర్ 7B, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9705257180. నమస్తే సార్. నమస్కారం సార్. లాస్ట్ టైం చిన్న గురించి అలానే కనుబొమ్మల మీద కనుక పుట్టుమచ్చుంటే ఏం జరుగుతుంది అని చెప్పేసి మీరు చెప్పారు. అయితే చాలా మంచి రెస్పాండ్ వస్తుంది. అలానే కామెంట్స్లో చాలా మంది అడుగుతున్నారు, పై పెదం మీద కింది పెదం మీద పుట్టుమచ్చుంటే ఏంటి, ఏం జరుగుతుంది, అట్లానే ఏ రంగులో ఉండాలని. అలానే ఒక కామెంట్ చదివితే కనుక, పెదం మీద పుట్టుమచ్చు ఉంటే కనుక తిండి బోతులు అంటారు, అది ఎంతవరకు చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో సార్, ఒక్కసారి దీని గురించి క్లియర్గా చెప్పండి మాకు. చెప్తానమ్మా. అయితే ఈ పెదాలు అనేవి మనం గతంలో, అంటే ఫస్ట్ ఒక ఎపిసోడ్లో ఏం చేసామంటే, ఒక ఫేస్ గీసి మనం చెప్పేటప్పుడు క్లియర్ చెప్తాను పెదాల గురించి. ఇప్పుడు మనం మామూలుగా ఇలా ఫేస్ ఉందనుకోండి, కళ్ళు, కనుబొమ్మలు, ముక్కు, నోరు, తర్వాత చెవులు, ఇక్కడికి వచ్చేసరికి పెదాలు, ఇది చిన్. ఓకే, ఇప్పుడు రకరకాలు మనం ఏమనుకున్నామంటే, ఒకటి కుడి కన్ను రవి, ఎడమ కన్ను చంద్రుడు, నుదురు చెవులు బుధుడు, ఇలా అనుకున్నాం. జుట్టు అంటే కేతు గ్రహం అనుకున్నాం. అలాగే గడ్డం అంటే ఇప్పుడు కింద గడ్డం వచ్చేసరికి ఇది మన శని అని అనుకున్నాం. చెక్కిలి వచ్చేసరికి శుక్రగ్రహం అనుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ దవడలు వచ్చేసరికి వీటిని మనం కుజగ్రహం అనుకున్నాం. మరి ఇప్పుడు ఇది కేతుగ్రహం జుట్టు అయినప్పుడు, మరి ఈ లిప్స్ వచ్చి రాహుగ్రహం అనమాట. రాహు దీనికి అధిపతి. రాహు అనేవాడు ఛాయాగ్రహం, అంటే ఒక సాలిడ్ గ్రహం కాదు. తర్వాత మనుషుల్ని, మనసుల్ని కదిలించేవాడు. ఒక మనిషి విదేశాలకు వెళ్ళాలంటే రాహు బలంగా ఉన్నాడా లేదా, రాహు కృప ఉందా లేదా, వెళ్తాడా లేదా అని చూసే చెప్తారు. ప్రపంచంలో ఏ జ్యోతిష్కుడైనా ఒక మనిషి విదేశీ యోగం ఉందా లేదా అంటే రాహువు చంద్రుడు ఎక్కడున్నా చూసి దాన్ని బట్టి వీళ్ళకి విదేశీ యోగం ఎంతకాలం ఉంది, వెళ్ళి వస్తాడా, వెంటనే వస్తాడా, ఇవన్నీ చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఆ యొక్క పెదవులు అంటే అంటే కనిపించకుండానే చెలింపజేయగలిగే శక్తి, అలాగే ఎదుటి వాళ్ళని రంజింపజేసే శక్తి కూడా పెదాలకే ఉంటారన్నమాట. లిప్స్ అనేది చాలా చాలా విలువైనటువంటి విషయాలు బాడీలో, ఒక ఇంపార్టెంట్ పార్ట్. అది ఐస్ ఎంతో నెక్స్ట్ లిప్స్ కదా. కళ్ళు చూసి ముగ్ధులవుతారు జనాలు, అబ్బా ఏమైసరా అనేటట్టుగా. నెక్స్ట్ అబ్బా లిప్స్ రా ఏమున్నాయిరా అంటుంటారు. అంటే అది చాలా విలువగా ఉండాలి కదా సార్. దాని మీద మచ్చలు అంటే అర్థం ఏంటి, ఇప్పుడు చంద్రుడు నిండుగా ఉన్న ఒక మచ్చ అనేది ఉంటుంది. ఆ మచ్చ ఫలితం ఏంటంటే అమావాస పూర్ణములు అనుభవిస్తున్నాడు అతను పాపం. అలాగే మనకి పెదాల మీద ఒక మచ్చ ఉందంటే ఏదో ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. అంటే ఏంటి ప్రాబ్లం వస్తుంది ఏంటి అంటే, అన్ని పెదాలు కదా. దీంట్లో మళ్ళీ ఇంకొకటి ఉంది, 1 అంటే పై పెదవి, 2 అంటే కింది పెదవి, రెండు రకాలు. పై పెదవి ఒకటి టాపిక్లో, కింది పెదవి ఒకటి. తర్వాత పెదాల మీద ఉండడమే కాకుండా పెదాల అంచులకి ఇటుపైనో ఇటుపైనో మధ్యలోనో, లేకపోతే ఇటు చివరికో, ఇది కింది కింది పెదవి కింది అంచుకో, లేకపోతే ఇక్కడ పక్కకో, మొత్తం టోటల్గా ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అంటే 12 రకాలుగా స్థానాలుగా మచ్చలు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అక్కడ. ఎట్లా అంటే పెదానికి ఇటు చివరక అటు చివరక ఈ మధ్య అంచుక పై భాగంలో ఉంటుంది. అంటే ముక్కుకి ఇలా, ముక్కుకి పెదానికి కింద మధ్యలో పెదవి అంచుకి పైన, లేదా ఈ కిందికి కింది ఇక్కడ చిన్నకి దగ్గరలో ఇక్కడ ఇక్కడ కింద పెదం కింద, లేకపోతే ఇటుకొనాకి ఇటుకొనాకి, ఇవి పద్ధతులు అన్నమాట. అయితే పై పెదవిలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చాలా శుభాలు జరుగుతాయి.
ఎలా శుభాలు జరుగుతుంటాయంటే వాళ్ళకి విపరీతమైన తెలివితేటలు ఉంటాయి. ఫస్ట్ పాయింట్, బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. చదువు ఎంత చదివాను కాదు, లోకజ్ఞానం విపరీతంగా ఉంటుందన్నమాట. ఏం చదివితే ఇప్పుడు ఈరోజు నన్ను అడిగితే ఒక ఎంటెక్ చేసిన స్టూడెంట్నో సాఫ్ట్వేర్నో పెద్ద ఆఫీసర్నో హెచ్ఆర్ క్యాడర్లో ఉన్నవాడినో తీసుకొచ్చి ఒక మామూలు టాపిక్ అడితే ఆయన నోరెలా పెడతారు. నాలెడ్జ్ లేదు అసలు, ఆ బుక్ నాలెడ్జ్ ఆ కోర్స్ నాలెడ్జ్ తప్ప పక్కన ఉండదు. కానీ కొత్త కొత్త మహామేధావులుగా పిలువబడే వాళ్ళు టీవీ న్యూస్ ఛానల్స్లో వెళ్ళి మేధావి వర్గంలో వాదించే వాళ్ళు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏముంటాయి, మెట్రికులేషన్ డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ తెలివితేటలు ఎట్లా ఉంటాయి అసలు? ఆల్ టాపిక్ గురించి మాట్లాడతారు, సైంటిస్ట్ గురించి మాట్లాడతారు, పొలిటీషియన్ గురించి మాట్లాడతారు, దేశ కాలమాన పరిస్థితుల గురించి మాట్లాడుతుంటారు. నాలెడ్జ్ అనేది చాలా గొప్పగా ఉంటుంది కదా. సో పై పెదం మీద ఉండే వాళ్ళకి లోక జ్ఞానం విపరీతంగా ఉంటుంది, నాలెడ్జ్ బాగుంటుంది, వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ బాగుంటాయి. ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్ సర్కిల్తో పాటు వాళ్ళకి కోరికలు కూడా అధికంగా ఉంటాయి. ఆ కోరికలలో అధికమైన కోరికలు ఏంటంటే సెక్సువల్గా హ్యాపీగా ఉండాలని, లగ్జరీస్గా ఉండాలని. కొంతమంది ఒక సెక్స్ వాంచ్ వచ్చినప్పుడు ఎక్కడో చోట పని కానిచ్చేద్దాం అనుకుంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆ లగ్జరీ వాతావరణం ఉండాలి అక్కడ, అంటే మంచి కమ్మటి బెడ్ ఉండాలి, లేకపోతే మంచి ఏసీ చక్కగా ఉండాలి, లేకపోతే కర్టెన్ బెడ్ నుంచి లేచి ఒళ్ళు విరగానే తెల్లటి కిటికీ కళ్ళద్దాలు అద్దాలు కనిపించాలి, కిటికీలోంచి బయట సీనరీ కనిపించాలి, అంటే సంథింగ్ ఏదంటే నీట్గా ఉండాలి. మంచం నేను పడుకున్న మంచం మీద వేరే వాళ్ళు ఎక్కితే నేను సహించలేను, నా దుప్పటి పాడవుతుంది. ఒకవేళ వేరే వాళ్ళు ఎక్కువ ఫంక్షన్కి వస్తా అంటే పైన సీట్ వేసేద్దాం, మన రెగ్యులర్ కప్పుకునేది అనుకుని దాని మీద ఎక్కించడం, అంటే దాన్ని ఒక సయ్యాభోగా ఉంటుంది. అంటే ఒక ఆనందాన్ని చవిచూస్తారు దాంట్లో, అర్థమైందా లేదా? ఆ ఆనందంగా ఉండాలనుకుని కోరుకునే సెక్షన్ కోరుకోవడం వాళ్ళు, అదొకటి మెయిన్. వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉంటుంది, కామవాంచ ఎక్కువ ఉంటుంది, ప్లస్ దాన్ని తీర్చుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ అడ్జస్ట్ అయ్యే రకాలు కాకుండా ఒక సర్టన్ ప్లేస్, ఒక నీట్, ఒక పద్ధతి, టైం అనేది మెయింటైన్ చేస్తూ, కానీ ఎక్కువ శ్రద్ధ మాత్రం దాని మీద ఉంటుంది. ఇదొకటి ఉంటుంది, అది ఈ పై పేద మీద ఉంటే ఒకటి. వాళ్ళకి తీరుతుందంటే 90% పర్సన్స్గా కోరికలు తీస్తాయి. కోరికలు చాలామందికి ఉంటాయి, అవి తీరుతాయంటే 90 మందికి, అంటే 100కి 90 మందికి కోరికలు తీర్చుకుంటారు. పై పేద మీద ఎక్కడ పుట్టుమచ్చున్నా, పై పెదవి మీద కానీ ఈ పైన మూడు భాగాల్లో కానీ ఎక్కడున్నా తెలివితేటలు అధికం, కోరికలు అధికం, లగ్జరీ కోరికలు ఉండాలి. జీవితం హ్యాపీగా లేని బతుకు ఒక బతుకేనా, గుర్తింపు లేని జీవితం ఒక జీవితమేనా? ఎందుకు ఆ జీవితం? పుట్టలో చదరు పుట్టవా గిట్టవా అన్నట్టుగా ఎందుకు ఆ బాధ? నేనంటూ ఒక ఐడెంటిఫై ఉండాలి, 10 మందిలో గుర్తింపు ఉండాలి, గుర్తింపు లేని జీవితం వేస్ట్ అనే టైపు ధోరణిలో ఆలోచించే మెంటాలిటీని పై పెదవి మీద ఉండేవాళ్ళు ఉంటారు కంపల్సరీగా. అయితే దాంట్లో రకరకాలుగా ఉంటుంటాయన్నమాట. అయితే ఈ పై పెద మీద మీకు ఏ రంగు పుట్టుమచ్చన ఉండొచ్చు తప్ప కొంచెం రక్తపు డాట్ లాగా, అంటే ఎరుపు రంగుతో ఉన్నట్టు మాత్రం ఉండకూడదు. ఎరుపు రంగుతో ఉన్నటువంటి పుట్టుమచ్చ ఉంటే ఏంటంటే ఈ కలహాలు పెరుగుతాయి ఒకటి, తర్వాత చెడు స్నేహితులతో. కొంతమంది చెప్తుంటారు, సార్ నేను మా ఫ్రెండ్తో వీడియో కాల్లో మాట్లాడితే వాడు స్నాప్ తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్, అంటే బ్లాక్మెయిలింగ్కి గురవుతారు. ఎరుపు రంగు కనుక పెద మీద ఉన్నట్లయితే వాళ్ళకి కామవాంచ అధికం, ఫ్రెండ్ సర్కిల్ అధికం, కొంచెం ఫ్రీ మూమెంట్ అధికం, సోషల్ యాక్టివిటీస్ అధికం. సో దాని మీద వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కడో చోట మోసగించబడడం, వాళ్ళ ద్వారా బ్లాక్మెయిల్కి గురి కావడం. సో టెన్షన్స్ మా దగ్గర కూడా చెప్తుంటారు, సార్ ఒక అతనితో అప్పుడు ఫ్రీగా ఉండేవాడు సార్, ఇప్పుడు మస్తు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఇప్పుడు మా వాళ్ళేమో పెళ్లి చూస్తూ అంటున్నారు సార్, వీడు ఎక్కడొచ్చి రచ్చ చేస్తాడని భయంగా ఉంది, నా జీవితంలో నేను పెళ్లి చెడిపోయిందా చూడండి సార్, ఒకసారి వాడి వల్ల ఒకసారి నా పెద్ద ప్రమాదం ఉంది సార్, ఇలా చెప్తుంటుంటారు, భయపడుతుంటుంటారు. వాళ్ళని చూస్తుంటాం మేము, చూసినప్పుడు ఈ అంచులో ఎక్కడైనా సరే ఒక రెడ్ డాట్ ఉంటుంది, ఎరుపు రంగుతో ఉంటే వాళ్ళు కంపల్సరీ దాంట్లో ఇది అవుతుంటారు. సో ఇక్కడ ఏ రంగుతో పుట్టుమచ్చినా పర్లేదు, కానీ నష్టపరిచేది మాత్రం ఎరుపు రంగుతో ఉన్నటువంటి కుటుంబం ఉంటే మాత్రం వాళ్ళకి పాపం, అంటే వాళ్ళు ఆ కోరికలలోనే నష్టపోతారు, ఆ లగ్జరీస్ కోరికలోనే నష్టపోతారు. బాగా లగ్జరీ ఎంజాయ్ చేయాలనుకున్న కాస్ట్లీ కార్ కొని మైలేజ్ లేక తర్వాత మెయింటైన్ చేయలేక బాధపడేవాళ్ళు, అంటే బాధలు ఎన్నో రకాలు లగ్జరీస్లో అలా కోరుకుంటుంది, ఆ కారు ఫెయిల్యూర్ అవుతుంది అనుకో, కొన్న నెత్తిన పడ్డట్టు అయింది ఎరువుది, అనవసరంగా అయిన కాడికి అమ్ముకోవాల్సి వస్తుంది వేస్ట్గా, అలాగ అనుకుంటుంటారు. మరి తర్వాత నేను మేస్త్రి కట్టిన ఇల్లు కొనేద్దాం లగ్జరీగా అంటే వాళ్ళు ఏం చేస్తారు, అమ్మడానికి లోపల గొడ్డొల్లగా ఉన్న చండాలను సిమెంట్ సరిగ్గా ఏమేరు, కానీ మెరుగులు దిద్ది ఎలివేషన్ చేసి అమ్మేస్తుంటారు. ఆ మెరుపులు చూసి అబ్బా లగ్జరీలు పెద్దది అనుకున్నాను, తెల్లారి నుంచి ఫాల్స్ నుంచి నీళ్ళు పడుతున్నాయి, టాయిలెట్ జామ్ అయిపోతాం, అనవసరం ముష్టి ఇల్లు కొనుక్కున్నానంటే మొగుడు తిడుతుంటారు. నువ్వు వద్దే అంటే అదే బాగుంది బాగుంది అని ఎగబడ్డావు, ఏం బాగుంది ఈ పై మెరుగులు చూసి మోసపోయావు అది అంటారు. అంటే అట్లా కాదు లగ్జరీ కాస్ట్లీగా ఉండాలనుకున్నా నేను మోసపోయాను, అంటే మోసపోవడంలో ఎన్నో రకాలుగా ఉంటుంటాయి. అట్లాగే కామవాంచ విషయంలో కూడా కొంచెం మోసపోతుంటారు, ఫ్రెండ్స్ చీట్ చేస్తారన్నమాట, నమ్ముకుని వాడు మంచివాడు కదా అని కూడా చీట్ చేస్తుంటారు. కానీ అదొక్కటి లేకపో, అంటే ఏది ఇది ఉన్న వాళ్ళకి, మిగతా వాళ్ళకి మాత్రం నేను ఒకటి చెప్తాను ఏంటంటే, వీళ్ళ జాతక రీత్యా ఎలా చూపిస్తుంది పై పేద మీద పుట్టుమచ్చిన వాళ్ళకి 32 ఇయర్స్ అని చూపిస్తుంది, అంటే 32 సంవత్సరంల వరకు మధ్యతరగతి జీవితం ఉంటుంది. 30
మూడో సంవత్సరంలో ఎంటర్ అయినప్పటి నుంచి 45వ సంవత్సరం మధ్యలో ప్రముఖ కోటీశ్వరులు ఒకరవుతారు. ప్రముఖ కోటీశ్వరులు అంటే వాళ్ళ దేవుడు సబర్కాఫ్ వాళ్ళ మీటా అంటే వాళ్ళ ఎయిమ్ని ఫుల్ఫిల్ చేస్తాడు దేవుడు కంపల్సరీగా. వాళ్ళ జీవితంలో భోగవంతమైనటువంటి ఇల్లు, భోగవంతమైన కారు, ఆభరణాలు, అసలు అబ్బాయి ఏం దిగిందిరా, అబ్బాయి ఏం వచ్చిందిరా. నాట్ ఓన్లీ ఇది ఫిమేల్స్, ఈవెన్ మేల్స్, మగవాళ్ళకు కూడా ఈ ఎర్రమచ్చలా ఉంటే వాడికి కూడా అందులో అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుంది, నువ్వు నిన్ను రోడ్డుకి ఇడుస్తా. ఇప్పుడు కొంతమంది మన అంటే పేర్లు చెప్పుకోవడానికి కొంతమంది సీనియర్ ఇలాంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తుంటారు. దగ్గుబాటి నారే వాళ్ళ కొడుకుని బయటికి రోడ్డుకి ఇచ్చుకొచ్చింది, అది ఇడిచేస్తారు వాళ్ళు బయటికి. నువ్వు పలాన రోజు నాతో ఇట్లా చేసావు, నువ్వు కబర్దారు, నువ్వు ఇట్లా అంటే బ్లాక్మెయిల్కి గురే. అట్లాగా పాపం మగవాడైనా సరే అయ్యవా ఓ ఇదేంటి రావా, ఇప్పుడు రా నిన్న మొన్న రాస్తారు టెన్షన్ లావన్న రోడ్డుకి ఇడుస్తుంది. అంటే ఇలా మంచి వాళ్ళని కూడా రోడ్డుకి ఇచ్చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళు పొరపాటున పై పెదం మీద ఇటుకొనాకో అటుకొనాకో ఇటుకొనాక ఎక్కడైనా కొంచెం చిన్న కనిపించని ఎరుపు రంగు డాట్ ఉంటే కంపల్సరీ వాళ్ళ ఆడవాళ్ళతో రోడ్డుని ఇరవబడతారు. అలాగే మగవాళ్ళకుంటే అంటే ఆడవాళ్ళకుంటే మగవాళ్ళు నీది మీడియాలో పెడతాను, టీవీలో పెడతాను, లేకపోతే ఫేస్బుక్లో పెట్టి బ్లేమ్ చేస్తాను, బ్లాక్మెయిల్ చేస్తూ తరచుగా వాళ్ళని అడుగుతూనే ఉంటారు. బాబోయ్ ఒకప్పుడు ఏదో తెలియక ఫ్రెండ్షిప్లో చేశానరా, నాయన ఇప్పుడు నా పెళ్ళైంది పిల్లలు అన్న కూడా వాడు ఎప్పుడో కలుస్తాడు, అరే నువ్వు ఇక్కడ ఉంటున్నావా ఇప్పుడు ఏరియాలో ఒకప్పుడు మనం కలిసినావు అని అప్పుడు వద్దురా బాబు నేను పెళ్ళైందని ఊరుకోడు వాడు బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు, ఎంబడి పడుతూనే ఉంటాడు. టార్చర్లకి ఆ ఫోన్స్ తీసుకొచ్చి మా రూమ్లో చూపిస్తారు, సార్ ఇక మేము ఇక్కడ చేసేస్తున్నాడు, ఇది మా ఆయనకి తెలుసు గుండె పెళ్ళిపోతుంది, ఎట్లాగైనా వాడు పీడ పెరిగేటట్టు ఏదైనా మంత్రం ఉందా తంత్రం ఉందా అని అడుగుతుంటాడు. అంటే వాళ్ళు కంపల్సరీ లైఫ్లో ఏదో టైంలో అవుతారు. కానీ నేనేమని చెప్పాను, ఇది ఇది ఉంటేనే మిగతా ఏదో ఏమని చెప్పాను, జీవిత కోరికలు తీరుతాయి. లగ్జరీస్ ఇల్లు, లగ్జరీస్ కారు, భోగం, వాళ్ళని గుర్తుపట్టని వాడు ఉండాడు. చుట్టాలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అరే ఆమె ఆమెను మేము గుర్తుపట్టకపోయేంటి ఆవిడ చాలా అంటుంటారు, అంత టాప్ లెవెల్లో ఉంటుంటారు. ఇప్పుడు జయప్రద కూడా చూడండి, పైన ఇక్కడ ఉంటుంది, పైన ఉంటుంది జయప్రద మీద. సో ఎక్కడో పల్లెటూరులో రాజమండ్రిలో పుట్టి ఒక సినిమా స్టారే చిన్నతనంలోనే అప్పటి రోజుల్లోనే టాప్ లెవెల్ హీరోయిన్ అయిపోయి మన ఈవెన్ హిందీ ఫీల్డ్లోకి వెళ్ళి ఆఖరికి ఎంపీ అయ్యి 2-3 సార్లు ఎంపీగా నెగ్గి కదా సెంటర్ అంటే ఒక రేంజ్లో ఎదిగిపోయింది ఆవిడ కదా. సో అలాంటి యోగం భోగం వాళ్ళ జీవితంలో యోగ భోగాలు మొత్తం అనుభవిస్తారు. ఇది రాసి పెట్టుకోవచ్చు సరళంగా. 33-45 మధ్యలో కోటీశ్వరులు కాని వాళ్ళు ఎవ్వరూ ఉండరు, కంపల్సరీ వాళ్ళ లెవెల్లో వాళ్ళు కోటీశ్వరులు అయిపోతారు. అటు ఇప్పుడు అప్పర్ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకు ఉందనుకోండి బిలియనర్ అయిపోతాడు వాడు. మామూలు లో క్లాస్లో ఉన్నాడు అనుకోండి వాడు అప్పర్ మిడిల్ క్లాస్లోకి వస్తాడు, అంటే కోటీశ్వరు అయిపోయినట్టే కదా. అక్కడ రేంజ్ అనేది డబుల్ టిబుల్ పెరిగిపోవడం జరుగుతుంది. పై పేదం మీద ఉంటే అలాగా, కింది పేదం మీద ఉంటుంది అన్నాడు పుట్టు మధ్య. ఇప్పుడు మనం పై పెదవికి వచ్చేసాం, కింది పెదవి, కింది పెదవి మీద కూడా ఎరుపు రంగు ఉండకూడదు, ఉంటే ఆ ప్రమాదాలు అనేవి తప్పకుండా వస్తాయి. అయితే ఈ పైన్ పైదలో ఉండే వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ అధికంగా ఉంటారు కదా, డబ్బు గలవాళ్ళు, కీర్తి ప్రఖ్యాతలు గలవాళ్ళు, హై ఫై ఫ్రెండ్ సర్కిల్స్ ఉంటారు వాళ్ళకి. వాళ్ళతో తిరుగుతూ ఉండడం వల్ల కూడా వాళ్ళకి లైఫ్ స్టైల్ అలాగే మెయింటైన్ చేయాలని కోరిక కలుగుతూ ఉంటుంది వాళ్ళ సర్కిల్ని బట్టి. ప్లస్ వాళ్ళ ఆలోచనతో ఉండడం వల్ల ఉంటే ఉంది, ఇంత షైన్ అయినప్పుడు కొంచెం ఫ్రీగా మూవ్ అవుతా తప్పే ఉంది, నేను గట్టెక్కుతాననుకుని కూడా మూవ్ అయిపోతుంటుంటారు. ఇప్పుడు కింది పెదవికి ఎలాంటి ఫ్రెండ్ సర్కిల్ ఉంటారంటే లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, తక్కువ రేంజ్లో వాళ్ళే వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. సో కాబట్టి వీళ్ళకి కోరికలు కూడా చిన్న చిన్న పిచ్చి పిచ్చి ఉంటుంటాయి. ఆ పిచ్చి పిచ్చి కోరికలు తీర్చుకోవడానికి వెళ్ళి వీళ్ళు కూడా బ్లాక్మెయిల్ గురవుతారు. దాంట్లో ఆ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే కామవాంఛలు ఉండడం, అవి తీర్చుకోవడానికి ట్రై చేయడం. హైఫైలో వెళ్ళి వెళ్తే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు సినిమా రంగంలో కూడా చూడండి, ప్రతి హీరోయిన్ ఏదో రోజులో ఎవరికో ఒకరు లొంగి పైకి వస్తుంది. కానీ లొంగి టాప్ లెవెల్లో వచ్చిన తర్వాత ఎవరికి లొంగిందో ఆ లొంగిన వాడు కూడా మేడం మీ అపాయింట్మెంట్ కావాలంటారు. ఈ కింది పేద మీద పుట్టుమచ్చు ఉంటే డౌన్ అయిపోయినట్టు వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళని మాత్రం ఏమీ అసే చూసంటారు కెమెరామెన్లు కూడా. తెలుసా పైకి మనం ఫ్యాన్స్ ఉంటారు, అక్కడ ఇండస్ట్రీలో మేము చూస్తుంటాం కాబట్టి వాళ్ళని పిలుపుచ్చాల గలీజ్గా పిలుస్తుంటారు. అంటే రఫ్గా అంటే ఎందుకంటే పాపం వాళ్ళు ఆ విధంగా అవుతుంటారు, అర్థమైందా లేదా. సో కాబట్టి ఏంటంటే కింది పెదవ మీద ఉన్నటువంటి వాళ్ళకి నేను ఇచ్చే అసలు కోరికల్ని కొంచెం కంట్రోల్ పెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్, లేకపోతే చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. కొంచెం అంటే జరగాల్సిన కర్మ అయితే జరిగిపోతుంది, కానీ కొంచెం కంట్రోల్లో ఉండడం మంచిది. సాధ్యం తరకు ఈ సెల్ ఫోన్స్ అవి వాడడంలో చేయడంలో కొంచెం మీ వంతు కొంచెం కేర్ తీసుకుని ఎదుటి వాళ్ళ చేతిలో మనం ఇరక్కుండా జాగ్రత్త పడితే చాలు. మధ్యతరగతి జీవితాన్నే జీవితాంతం అనుభవిస్తారు తప్ప లగ్జరీస్ జీవితాన్ని అనుభవించరు. కర్మకాలి ఇప్పుడు పార్ట్నర్కి, సపోజ్ ఇప్పుడు మగవాడికి అనుకోడు, మగవాడనే సేమ్ ఇదే ఆడవాళ్ళని ఇదే అని చెప్పాను. అలాగే ఒకళ్ళు మగవాళ్ళు కూడా పార్ట్నర్ బ్లేమ్ అవుతారు, బాధలు పడుతుంటారు, టెన్షన్స్ పడుతుంటారు, వాళ్ళ కోరికలు అద్దులో పెట్టుకోకపోతే అడ్డమైన దారి పడతారు. సో ఇలా జరుగుతుంది జాగ్రత్త అని చెప్పిస్తుంది కదా. వీళ్ళు కూడా మధ్యతరగతి జీవితమే వీళ్ళకి లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది తప్ప గ్రోత్ అనేది మాత్రం ఉండదు. గ్రోత్ ఓన్లీ పై పేద మీద ఉన్న వాళ్ళు మాత్రం విపరీత గ్రోత్. ఈ దీంట్లో ఉన్నటువంటి వాళ్ళకి లో గ్రోత్ కాకుండా తిండి
పిచ్చి అని మీరు అన్నారు చూస్తారా, అది అక్షర సత్యం. మిస్టేక్ ఏంటంటే మీరు విన్నది కరెక్టే, పెదాల మీద పుట్టుమచ్చుంటే తిండిబోతలు అవుతారు, బట్ కింది పెదవి మీద ఉంటేనే తిండిబోతలు అవుతారు, పై పెద మీద కాదు. ఈ తిండి కూడా ఎలా తింటారంటే తరచూ తింటారు, ఒకటేసారి తినరు వీళ్ళు. తిండిబోత అంటే ఇంత కంచం పెట్టుకుని తినరు. మాట్లాడుతూ ఇప్పుడు మనం కొంతమంది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఇప్పుడు యూట్యూబ్స్ వచ్చాక అంతముందుకు పెద్ద పెద్ద వాళ్ళ గుణాలు మనకు తెలియదు, కానీ వాళ్ళు కొంచెం సీక్రెట్గా ఉండేవి. ఇప్పుడు యూట్యూబ్లో పెద్ద పెద్ద వాళ్ళు కనిపిస్తుంటారు, ఇప్పుడు డాక్టర్ రాజశేఖరో లేదా ఇంకెవరో పెద్ద పెద్ద వాళ్ళు, ఇంకో పెద్ద పెద్ద యాక్టర్స్, మంచి మంచి వీళ్ళందరూ కూడా టీవీలో మన ఆర్జీవీ వీళ్ళందరూ ఏం చేస్తుంటారంటే మాట్లాడుతూ సిప్పు తాగడం, ఇంటర్వ్యూ ఇస్తూ కూడా ఆ శుభ్రంగా ఇంటర్వ్యూ క్యాజువల్గా ఇచ్చుకుంటూ తర్వాత అక్కడ ఏదైనా పప్పులు పప్పులు తినుకుంటూ వాళ్ళు మాట్లాడుతుంటుంటారు. అంటే వాళ్ళు ఏదో టైంలో నోట్లో ఆడాలన్నమాట, కార్ డ్రైవ్ చేస్తూ కూడా ఆ పక్కన పెట్టుకుని నోట్లో వేసుకుంటూ డ్రైవ్ చేస్తుంటుంటారు. అంటే ఇలా ఏదో చదువుతూ ప్రిపేర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా పక్కన వాళ్ళ అమ్మని అమ్మ నాకు అదేదో చేసి పెట్టండి ఆ చిరుతిండి తింటూ చదువుతుంటారు. అంటే ఈ తిండి అంటే తరచుగా తింటూ ఉండేటువంటి యావ, అది కింది పెదవి మీద పెదవి మీద ఉన్న వాళ్ళకి ఉంటుంది యావ, కానీ కింది పెదవి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. సో కాబట్టి పై పెద్ద వాళ్ళకి అంత పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. పైన కానీ కింద కానీ ఎరుపు రంగు ఉంటే మాత్రం కొంచెం ఇలాంటి ప్రమాదాలు ఉంటుంటాయి. సో టూకీగా మళ్ళీ చెప్పేది ఏంటి, తెలివితేటలు బాగుంటాయి, ఫ్రెండ్ సర్కిల్ బాగుంటారు, కోరికలు బాగా ఉంటాయి, ఒక లగ్జరీస్ లైఫ్ ఎంజాయ్ చేయాలి, అలాగే సుఖవంతమైన బెడ్ సుఖాన్ని అనుభవించాలి. సో తను అందలం ఎక్కడం కోసం, ఆ లగ్జరీస్ని ఎక్కడం కోసం అవసరం వస్తే ఒక మెట్టి వేయడానికి కూడా వెనక్కిపోరు. ఇవి అతని క్యారెక్టర్స్ అని చెప్పడం జరిగింది. అయితే అవే క్యారెక్టర్స్ పై పెదం ఉంటే వాళ్ళ కోరికలు తీరుతాయి, కింది పెదవి మీద ఉంటే కోరికలు తీరవు. ఒకటి తిండిపోత అంటే తిండిపోత లక్షణం ఉంటుంది, పై పెదవి మీద వాళ్ళకి పెద్దగా ఉండదు, కానీ కంపేర్ చేస్తే కింది పెదవి వాళ్ళకి తిండిపోత లక్షణాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఒకటేసారి తిండిపోతగా తినరు, ఆరారా తింటూ ఉంటారు, కానీ 24 గంటలు మేక నోరు ఆడిస్తున్నట్టుగా ఏదో ఒకటి ఆడిస్తుంటారు, కనీసం బబ్లుగమ్మన నవ్వుతూ ఉంటుంటారు. వాళ్ళకి అదొక హ్యాబిట్ అనేది అవుతూ ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. కింది పెదవి వాళ్ళకి నేను ఇచ్చే సలహా, కోరికల్ని గుర్రాల్లో పరిగెత్తిని కూడా కాపాడుకోండి. ఒకవేళ మీరు మానవ సహజంగా వెళ్ళి ప్రయత్నించినా కూడా మీడియాలు సెల్ ఫోన్స్లో ఈ రోజుల్లో చేతిలోనే ఉంటారు, ఎవడు ఎక్కడ షూట్ చేస్తున్నాడో తెలియదు, ఎవడు రికార్డ్ చేస్తున్నాడో తెలియదు, వాటికి దూరంగా ఉంటే బ్లాక్మెయిల్ గురి కాకుండా ఉంటారు. చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు. కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవీఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు. స్నేహితులు చాలామందే ఉంటారు, కానీ శ్రేయభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు. శ్రేయభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు. స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవీఆర్ జమలాపురం వారి రత్నాంజలి. మరింకెందుకు ఆలస్యం, హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవీఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి, మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి. సార్, మీరు ఇంతకు ముందు అన్నట్టు బ్లాక్మెయిల్కి గురవ్వడం అనేది ఆశామాష విషయం కాదు, చాలా మంది కూడా ఈ కారణంతో సూసైడ్ చేసుకున్న వాళ్ళు మనం ఎంతో మందిని చూసాం. మరి వీటిని అధిగమించడం కోసం, అలానే కోరికలు అదుపులో ఉండడం కోసం మీరు ఏం చేస్తే మంచిది, దీనికి ప్రత్యామ్నాయంగా ఏముంది? తప్పకుండా ఉంది. అదేంటంటే పై పెదవి మీద ఉన్నా సరే కింది పెదవి మీద ఉన్నా సరే సిలోని గోమేధికం, అంటే సిలోని గోమేధికాలు ఇండియా నుంచి వస్తాయి, తర్వాత రకరకాల దేశాల నుంచి వస్తాయి, కానీ సిలో నుంచి వచ్చిన గోమేధికంలో 100కి 100 పాళ్ళు మినరల్స్ కరెక్ట్ పాలలో ఉంటాయి, ఇలా ఆచితూచి ఉన్నట్టుగా ఉంటాయన్నమాట. కాబట్టి అది పెట్టుకుంటే కొంచెం వర్క్ అనేది కొంచెం స్పీడ్గా జరుగుతుంది. రాహువుని అదుపులో ఉంచాలన్నా, దుర్వ్యసనాలు తగ్గాలన్నా, తర్వాత బ్లేమ్ కాకుండా కాపాడుకోవాలన్నా, రక్షించుకోవాలన్నా, దీనికి ఉపయోగపడే చక్కటి ఈ ఆరారా తిండి అనేది కూడా తగ్గాలి. దానివల్ల లివర్ మీద కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఇవి తగ్గాలి అంటే వాళ్ళు పెట్టుకోవాల్సింది గోమేధికం, సిలో నుంచి వచ్చింది, మెల్లో లాకెట్లా చేసుకుని ఉంచుకుంటే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పడం సందేహం లేదు. ఒకటి, గోమేధికం కుదరని వాళ్ళు చతుర్ముఖి రుద్రాక్ష, దాన్ని ధరించినా కూడా వాళ్ళకి కోరికలు అదుపులో ఉండడం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత అలాగే పనిలో పని ఏంటంటే, వీళ్ళు ఏ దిక్కున్న ఇంట్లో ఉంటే వాళ్ళకి మంచి పేరు వస్తుంది, బ్యాడ్ నేమ్ రాదు, బ్లాక్మెయిల్కి గురి కారు, ఆ బ్లాక్మెయిల్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటా అనుకోరు. నార్త్ డోర్ లేకపోతే సౌత్ డోర్ ఉన్న ఇంట్లో ఉంటే వాళ్ళకి అలాంటి భయాలు రావు, భయపడాల్సి వస్తుంది. వాళ్ళు వెళ్ళడం కూడా ఇంట్లో నార్త్ ఆర్ సౌత్గా వెళ్తే మంచిది. అండ్ వాళ్ళ జీవితంలో ఏ పని చేసినా, ఒకవేళ ఎదుటి వాడు బ్లాక్మెయిలింగ్ చేస్తున్నా, వాడి దగ్గరికి వెళ్ళారు బాబు వద్దురా తీసేరా అని అనాలంటే, వాడు తీసేయాలంటే దీని మాట వినాలంటే ఆది బుధవారంలో వాళ్ళు చేసుకునే ప్రతి ప్రయత్నం సత్ఫలితాలు ఇస్తుంది. ఓకే, సో కాబట్టి ఇది. తర్వాత ఇంకా బాగా భగవత్ కృప కూడా ఉండాలి. వీళ్ళకి చాలా గమ్మత్తు ఏంటంటే, నేను ప్రతి
పుట్టుమచ్చ గురించి చెప్పుకుంటూ ఒక్కొక్క దేవుణ్ణి చెప్తున్నాను. ఈ దేవుణ్ణి వీళ్ళు కొలిస్తే బాగుంటుంది, ఈ దేవుడిని వీళ్ళు ఎవరిని కొలవాలి అంటే కృష్ణుణ్ణి కొలవాలి, శృంగార పురుషుడు అంటే. అంటే ఇప్పుడు వేల మంది భామలతో ఉన్నా, 8 మంది భార్యలతో ఉన్నా, 8 మంది భార్యలు, 1000 మంది గోపికలు ఉన్నా కృష్ణుణ్ణి మనం బ్రహ్మచారి అంటారు. అంటే నిష్కల్మషుడే అంటే మంచివాడే, వాడు ఉత్తముడే, దేవుడే అంటుంటారు కదా. వాడికి ఏదో రంగు కట్టి వీడు చండాలమైన వాడు అంత ఎప్పుడు చేరు, మహానుభావుడు. ఎందుకంటే వాళ్ళ కోరికల్ని ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి అదుపులో ఉంచుకుంటూ సరసంగా ఉంటాడు, సరదాగా ఉంటాడు కదా, అదుపులో ఉంటాయి అనేటట్టుగా చెప్తారు అతను కదా. సో వాళ్ళు కొలవలసిన దేవుడు కూడా శ్రీకృష్ణుడు, కృష్ణుడితో పాటు శివుడు కూడా. ఎందుకంటే పునరుత్పత్తిని అంటే బ్రహ్మదేవుడు రాసినా కూడా సంతాన భాగ్యాన్ని కలిగించేవాడు ఎవరంటే శివుడు. అన్యోన్య దాంపత్యం అంటే పార్ట్నర్స్లో నేను చెప్పాను మగవాళ్ళకి దేగునుంటుంది, ఆడవాళ్ళకి దేగునుంటుంది. సో అప్పుడు పార్ట్నర్స్లో నువ్వు మంచిదానివా, నువ్వు ఒకప్పుడు ఇట్లా తిరిగా అట్లా తిరిగా ఇట్లా తిరిగా అంటుంటే, ఇప్పుడు సపోజ్ మనం అంటే ఈ టాపిక్ కాదు కానీ చెప్పుకోవాల్సిన విషయాల్లో రాజస్థాన్ లావణ్యాల విషయాల్లో కూడా చూడండి, ఆ లావణ్య బ్రేక్ డౌన్ అయింది 2016 వాళ్ళతో బ్రేక్ అయిందని చెప్పి, సహజీవనం బ్రేక్ అయిందని చెప్పి, ఎవరో తమ అస్తానని అతనితో తిరుగుతున్నా అని చెప్పి వాడి మీద గుంటూరులో పోయి పోలీస్ కేసు కూడా పెట్టి, నేను నాకు నువ్వే కావాలి నువ్వు నా ఎట్లెట్ అని చెప్పాను, అంటే వేరేడుతో లింక్ అయి ఉండి మళ్ళీ వాడు చీపో కాదన్నాడో లేదో వాళ్ళు ఇద్దరు కలిశారో తెలియదు, మళ్ళీ వచ్చి నువ్వే నాకు దిక్కు నువ్వే నాకు కావాలంటే ఎంత యూజ్లెస్ థింగ్ అంటే. జనరల్గా అంటే నువ్వు మొగుడు పిల్లలుగా ఉన్నా కూడా నీ మనసు తెలించి వేరేడుతో తిరిగావని కదా అక్కడ అర్థం. సో ఇలాంటివి మగవాళ్ళకి జరగచ్చు ఆడవాళ్ళకి జరగచ్చు ఇక్కడ. సో దానివల్ల కూడా ఖచ్చితంగా పుట్టు పెదాలు గుర్తుపడితే అక్కడ ఏదైనా ఉండి ఉండాలి జనరల్గా, ఎక్కడో చోట లేకపోతే దుర్బుద్ధి అనేది రాదనమాట అట్లా. సో కాబట్టి వీళ్ళకి ఏంటి అంటే ఇలా ఉన్నవాళ్ళు జనరల్గా అంటే అంటే శివుణ్ణి అంటే అర్ధనారీశ్వరు అంటే వాళ్ళకి భార్యాభర్తలు దెబ్బ తినకుండా ఉండాలి. అంటే అర్ధనారీశ్వరుడు ఎవరు అంటే విష్ణుమూర్తి భక్తులు కూడా దాంపత్య బలం బాగుండాలంటే పెళ్లిలో గౌరీదేవి పూజ చేస్తారు, అంటే లక్ష్మీదేవిని పూజ చేయరు, తేడా ఉంది కదా. గౌరీ పూజ అంటే దాంపత్యపరం ఏదైనా ఉత్పత్తి శక్తిని ఏదైనా నాశనం చేయడం ఉత్పత్తి చేయాలని పుట్టించాలంటే శివుడే జానంలోంచి లేచి తాండవిస్తే కానీ అక్కడ ఇంకోటి పుట్టడు అక్కడి నుంచి అది కార్యక్రమం కాదు కదా. ఇంత లోకాన్ని పాలించే విష్ణుమూర్తి కూడా ఒక మనిషిని పుట్టించి చేసినట్టు ఎక్కడ కదలండవు, శివుడితో కలిస్తేనే లాస్ట్కి ఇది అయితేనే పుట్టి తర్వాత లోక కళ్యాణ అర్థం జరుగుతుంటుంది. అంటే ఇలా అందుగురించి వీళ్ళు రెగ్యులర్గా కొలవాల్సిన శివుణ్ణి కృష్ణుని బాగా కొలవాలి, కొలిస్తే ఆ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతుంటాయి. ఓకేమా గురుగారు, నిజం చెప్పాలంటే చాలా మంచి విషయాలు చెప్పారు. కోరికలు అదుపులో ఎలా పెట్టుకోవాలి, అట్లనే ఏ భగవంతుణ్ణి కొలవాలి, ఎందుకు కొలవాలి అనే విషయాలు కూడా మాకు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా సార్, మనకి ఏవైతే సజెస్ట్ చేశారో, శిలోని గోమేధిక అలానే చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే గనక, అలానే ధరించి మనుషులమైనందుకు మన ప్రయత్నం కూడా మనం చేస్తూ ఉండాలి. సో ఇలా ఉంటే గనక అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాం. ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో వాటిని మనం అధిగమించే శక్తి అనేది మనకు లభిస్తుంది. అట్లానే మరొకసారి నేను మీకు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే గనక, ఏది పడితే అది ధరిస్తే అయిపోదు, పక్కన దొరుకుతున్న షాప్లో కొనేసుకుంటే లేదా రోడ్డు మీద అమ్ముతున్నారు కదని చెప్పేసి కొనేసుకుని నేను పెట్టేసుకున్నాను నాకు అవ్వలేదు అంటే మాత్రం కుదరదు. మనం ధరిస్తున్న రత్నమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికంటూ కొన్ని వాల్యూస్ ఉంటాయి. సో స్వచ్ఛమైనది నాణ్యమైనది ధరిస్తే మాత్రమే మనకి సత్ఫలితం అనేది లభిస్తుంది. అయితే మీరు 6JVR అయితే నమ్మి మీరు ఇక్కడ కొనొచ్చు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ల్యాబ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి చాలా ల్యాబ్ టెస్ట్లు అనేవి ఉన్నాయి కానీ ఇంటర్నేషనల్ ల్యాబ్ టెస్ట్ అనేది ఎక్కడా లేదు. సో మన 6JVR వారు ఇంటర్నేషనల్ ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత, సర్టిఫికేట్ పొందిన తర్వాత మాత్రమే మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి స్వచ్ఛతకి నాణ్యతకి మారు పేరు 6JVR. కాబట్టి నమ్మకంతో మీరు ఇక్కడికి వచ్చి సార్ని కలిసి, అలానే మీకు ఏదైతే సజెస్ట్ చేస్తున్నారో దాన్ని చక్కగా తీసుకుని వెళ్ళి సత్ఫలితాలను పొందొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.